పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు అన్నం తినేటప్పుడు తినే ముందు తిన తర్వాత మంచినీళ్ళు తాగొచ్చా లేదా అనేసి రకరకాల విధాలుగా చెప్తూ ఉంటారు న్యాచురోపతి వైద్యులు హోమియోపతి ఆయుర్వేదము అలోపతి రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళ శాస్త్రం చెప్తూ ఉంటారు నేను ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా ఈ యొక్క జీర్ణకోశ వ్యవస్థను అధ్యయనం చేసి దాని యొక్క వ్యాధులను చికిత్స చేస్తున్న దాదాపు నలభై ఐదు సంవత్సరాల అనుభవంతో ఒక వైద్యుడిగా సీనియర్ వైద్యుడిగా నా అభిప్రాయాన్ని శాస్త్రముతో పాటు నా యొక్క అనుభవాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు భోజనానికి ముందు మంచినీళ్ళు తాగితే కడుపు నిండుతుంది స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు భోజనానికి ముందే మంచినీళ్ళు తాగారంటే వాళ్ళు తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది తగ్గిందంటే బరువు తగ్గుతారు తర్వాత తీసుకునే మంచినీళ్ళు కూడా చల్లనీళ్ళు కాకుండా వడపోసి కాచి చల్లార్చిన గోరు వెచ్చటి నీళ్ళు తాగటం మంచిది కనుక నీళ్ళు భోజనానికి ముందు తాగటం అనేది ఎటువంటి అభ్యంతరము ఎటువంటి ఆరోగ్యము దెబ్బ తినదు మరి అన్నం భోజనం చేస్తూ ఉండగా అప్పుడు నీళ్లు తాగితే ఏమైనా దాని ప్రభావం ఉంటుందా అప్పుడు కూడా తాగచ్చు భోజనం చేస్తూ ఉండగా నీళ్లు తాగినా కూడా వైద్యపరంగా ఎటువంటి జీర్ణ ప్రక్రియకి అంతరాయము కలగదు భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగితే అప్పుడు కూడా కొంచెం అన్నము ఘన పదార్థం తక్కువగా తిని ఊబకాయము స్థూలకాయము ఉన్నవాళ్ళు బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది అన్నంతో పాటు నీళ్లు తాగారంటే నీళ్లు తాగితే పొట్ట నిండిన భావం కలుగుతుంది ఆ పొట్ట నిండటం వల్ల తక్కువ తింటారు తక్కువ తింటే బరువు తాగుతారు మరి భోజనం చేయగానే వెంటనే తాగొచ్చా భోజనం అయిపోయింది వెంటనే నీళ్లు తాగకూడదు కొన్ని గంటల పాటని ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు భోజనము చేసిన వెంటనే నీళ్లు తాగినా ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది న్యాచురోపతి వైద్యులు వాళ్ళు చెప్పేది ఏంటంటే నీళ్ళు భోజనం చేసిన తర్వాత కానీ భోజనం చేసేటప్పుడు తాగితే మన జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం జఠర రసాలు పైచ్య రసాలు రసాలు అన్నీ కూడా పలచబడిపోతాయి ఈ నీళ్ళ ప్రభావం వల్ల దానివల్ల జీర్ణశక్తి మందగిస్తుంది అని చెప్తారు ఏమీ పలచబడిపోదు ఆమ్లము పలచబడదు రసాలు పలచబడవు మనం తినే ఆహారంలో నీళ్లు లేకుండా ఉన్నాయా మనం మజ్జిగ పోసుకుంటే నీళ్ళు కాదు దాంట్లో మజ్జిగ ఉండేది మనం రసము సాంబారు దాంట్లో ఏముంటాయి రసము సాంబార్లో ఉండే నీళ్ళు కాదా అందు మనం పులుసు కూరలు బెండకాయ పులుసు సొరకాయ పులుసు మనం వేసుకుంటే దాంట్లో ఉండే నీళ్ళు కదా కనుక మనం కేవలం ఘన పదార్థం మాత్రమే సేవించట్లేదు ఇది ఏదో రసాలు ఆమ్లాలు అన్నీ పలచబడిపోతాయి పలచబడిపోవటం వల్ల జీర్ణశక్తి మందగించటం అనే దానికి శాస్త్రీయత లేదు ఎక్కడా కూడా ఏ వైద్య పరిభాషలు పరిశోధనలో కూడా అన్నం ముందు అన్నం తినేటప్పుడు అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగటం వల్ల అనర్ధాలు ఉన్నాయి దానివల్ల జీర్ణ ప్రక్రియ మందకొడిగా సాగుతుందని లేదు మనం తిన్న ఆహార పదార్థాలు అజీర్ణానికి గురవుతాయని కానీ లేదు జీర్ణమైన పదార్థాలు రక్తంలో కలవటానికి ఏమైనా అంతరాయం ఉంటుందని కానీ ఎక్కడా కూడా ఏ పరిశోధనలో ఎవ్వరు కూడా అటువంటివి లేవు అందుచేత ఎన్ని ఊహాగానాలు తర్వాత పాశ్చాత్య దేశాలలో వాళ్ళు రాత్రిపూట భోజనం చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా ఈ విస్కీలు బ్రాందీలు హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ తాగరు క్వార్టర్ కూడా తాగరు వాళ్ళు చక్కగా ఒక్క పెగ్గే కొంతమంది వాళ్ళు వైన్ తాగుతారు మహిళలు కూడా కొద్దిమంది వైన్ తాగుతారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్లాసుడు ఓ పెగ్గు ఒక పెగ్గు మధ్యాన్ని అది స్కాచ్ విస్కినా వైనా తీసుకుని నీళ్ళల్లో కలుపుకుంటారు నీళ్ళల్లో కలుపుకుని భోజనం చేసే సమయంలో మొత్తం పూర్తి చేస్తారు భోజనానికి ముందు ఒక పెగ్గు ఒక సిప్పు ఒక గుటక వేసుకుని ఆ భోజన ప్రక్రియలో పావు గంట అరగంట సమయంలో తాగుతూ ఇంకా ఏమన్నా మిగిలిపోతే కాస్త వాళ్ళు ఎవరు కూడా పాశ్చాత్య దేశాలలో అమెరికాలో ఒక పెగ్గు దాటి ఎవరు తాగరు ఒక పెగ్గు దాటితే తప్పితే రెండు పెగ్గులు వాటికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ మన దేశంలో మనం తాగేది వాళ్ళేమో ఆరోగ్యం కోసం దాంట్లో ఉన్న మంచి లక్షణాలను పొందటం కోసం ఆరోగ్య ప్రయోజనాలకి అమెరికా వాళ్ళు పా పాశ్చాత్య దేశాలు తాగితే మనం ఇక్కడేమో కిక్కు కోసం తాగుతున్నాం మత్తు కోసం కిక్కు కోసం మద్యపానం తాగితే ఒళ్ళు గుల్లైపోతుంది కాలేయం పాడైపోతుంది గ్రంథి కూడా పాడైపోతుంది అందుచేత వాళ్ళు ఆ మద్యాన్ని ఒక పెగ్గు నీళ్ళలో కలుపుకుని ఒక అరగంట నలభై ఐదు నిమిషాల కాల వ్యవధిలో నిదానంగా తాగుతారు ఇక వేరే మంచినీళ్ళంటూ తాగరు వాళ్ళు ఇవే నీళ్ళు కలుపుకుందా నీళ్ళు కాకపోతే కొంతమంది సోడా కలుపుకుంటారు సోడా కలుపుకుంటే లేనిపోయిన గ్యాసు సోడాలో ఉండే గ్యాస్ మళ్ళీ మన గ్యాస్ స్టబులు పొట్ట ఉబ్బటం పొట్ట ఉబ్బిపోతుంది అందుచేత భోజనానికి మనం తీసుకునే ఆహారానికి నీళ్లకు ఎటువంటి సంబంధం లేదు అయితే ఎవరైతే బరువు తక్కువ ఉంటారో బక్కగా ఉంటారో వాళ్ళ వయసుకు తగ్గ ఎత్తుకు తగ్గ బరువు లేరో వాళ్ళు నీళ్లు తాగుతూ ఉంటే నీళ్ళే వెళ్తాయి లోపలికి ఘన పదార్థం తక్కువ వెళ్తుంది కనుక మనము ఘన పదార్థం ఎక్కువగా సేవించాలంటే పొట్ట నిండిపోయినట్టు ఉండాలంటే నిండకుండా నిండిపోయినట్టు అనుకుండా ఉండాలంటే భోజనం ముందు నీళ్ళు తాగబాకండి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగబాకండి భోజనం ముందు భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు తాగకుండా ఉంటే ఎక్కువ తింటారు ఎక్కువ తింటారు బరువు పెరుగుతారు భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగితే ఎటువంటి ఇబ్బంది లేదు నీళ్లు తాగకపోతే ఎక్కిళ్ళు వస్తాయి ఎక్కిళ్ళు వచ్చేటప్పుడు తప్పనిసరిగా తాగాలి కదా కొన్ని సందర్భాల్లో గొంతుకి ఇక్కడ అడ్డం పడిపోతుంది వెంటనే నీళ్లు తాగాలి కనుక దీనికి నీళ్లు తాగకూడదు అనే ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్పేదానికి ఏ రకమైన శాస్త్రీయత లేదు అందుచేత నీళ్ళు తాగచ్చు కానీ నీళ్లు తాగటం వల్ల మీరు తీసుకునే పరిమాణం ఘన పదార్థ పరిమాణం తక్కువుంటుందని మీరు గమనించాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా